హాయ్ హలో నమస్తే నేను మీ వాసుదేవన్ సింహాసనం ఖాళీ చేయి జగన్ ఎంత వైబ్రేషన్ ఆ మాటల్లో ఏడాది క్రితం పవన్కు ఈరోజున్న పవన్కు ఎంత తేడా ఎంత క్లారిటీ ఆఫ్ థాట్ ప్రజెంటేషన్ ఆఫ్ మైండ్ సమయస్ఫూర్తి టైమింగ్ అలాగే ఎంచుకునే అంశాలు ఇవన్నీ ఒక్కసారి చూస్తే పర్ఫెక్ట్ తోటి పవన్ కళ్యాణ్ కథన రంగంలోకి దూకాడని అర్థమవుతుంది ఈరోజు ప్రిన్సిపల్ అపోజిషన్ తెలుగుదేశమా జనసేన అనే అనుమానమైతే పొలిటికల్ కారిడార్స్లో ఆయన సృష్టించగలిగాడు జగదాంబా జంక్షన్లో జరిగిన వారాహి సభ కావచ్చు గాజువాకలో జరిగిన వారాహి సభ కావచ్చు ఒక్కొక్క ఫేస్లో ఒక్కొక్క పార్శ్వాన్ని ఆయన తనలోని పార్శ్వాన్ని పరిచయం చేసుకుంటూ వస్తున్నాడు తనలోని యాంగిల్ని మేనిఫెస్ట్ చేసుకుంటూ వస్తున్నాడు తొమ్మిదేళ్ల పాటు తాను నేర్చుకున్న యుద్ధ కళలన్నింటినీ కూడా ఒక్కటొక్కటి బయటకు తీసి చూపిస్తున్నాడు తొమ్మిదేళ్ల పాటు పవన్ ఏం చేశాడు పార్టీ పెట్టిన తర్వాత అడిగే వాళ్ళకి ఒక్కొక్కళ్ళకి చెంప పెట్టులా సమాధానం ఇస్తున్నాడు ఒక్కొక్క అంశం దానికి సంబంధించిన డాక్యుమెంటేషన్ హోంవర్క్ ప్రతీది కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది ఒక మాట సూటిగా ముఖ్యమంత్రిని అడిగాడు హైదరాబాదులో ఉన్న మీ మూడు వందల కోట్ల రూపాయల ఆస్తులని పరిరక్షించుకోవటం కోసం లక్ష కోట్లు ఆదాయాన్ని మన రాష్ట్రానికి రావాల్సింది వదులుకుంటున్నారా ఎందుకు ఇలా చేస్తున్నారు అందుకే సింహాసనం ఖాడీ చేయి జగన్ అని చెప్పి గట్టిగా నిలదీశారు అంతేకాదు కొండల మీద ఉండాల్సింది క్రిమినల్స్ కాదు నేరగాళ్ళు కాదు దేవుళ్ళు అని ఈ విషయంలో కూడా క్లారిటీ ఇచ్చాడు నేషనల్ మీడియా అటెన్షన్ మొత్తం డైవర్ట్ చేసుకోగలిగాడు ఏది ఇంతకుముందు తెలుగుదేశానికి ఉన్న ప్రభ ఒక్కసారి చంద్రబాబు నాయుడు మాట్లాడితే జాతీయ మీడియా అంతా తన కెమెరాలని ఫోకస్ చేసేది చంద్రబాబు వైపు ఇవాళ ఆయన ప్రభని పూర్తిగా పవన్ కళ్యాణ్ అధిగమించగలిగారు తను ఎమర్జింగ్ ఫోర్స్ ఆంధ్రప్రదేశ్లో అనే విషయాన్ని స్పష్టంగా జాతీయ మీడియాకి తాను చెప్పకుండానే చెప్పగలిగారు వాళ్ళు అర్థం చేసుకునేలాగా చెప్పారు ఇంకో మాట కూడా అన్నారు ఆరు నెలలు ఓపిక పట్టండి ఆరు నెలలు భరించండి తర్వాత వచ్చేది నేనే నేనే సీఎం మీరందరూ తలుచుకుంటున్నారు కాబట్టి నేనే సీఎం రైట్ ఒక్కసారి చూద్దాం జగదాంబ జంక్షన్లో జరిగిన సభలో ఒట్టి శ్రీరాములు ప్రస్తావన చేశారు వైఎస్ఆర్ విగ్రహం ప్రస్తావన చేశారు వారి విగ్రహం ఉండాలా వీరి విగ్రహం ఉండాలా అని అడిగారు అలాగే గాజువాక సభలో ఆయన లేవనెత్తింది గంగవరం పోర్టు గురించి ఆలోచిస్తే చనిపోయిన మత్స్యకారుడు గుర్తొస్తాడు ఇక్కడ ఉండాల్సింది ఆయన త్యాగానికి నిదర్శనమా లేకపోతే వైఎస్ఆర్ విగ్రహమా అని నిలదీశాడు ఆయన వ్యక్తిగతంగా టార్గెట్ చేయట్లేదు పాలసీల మీద టార్గెట్ చేసుకుంటూ వెళ్తున్నాడు సో వ్యవస్థల్లో జరిగిన అవినీతి వ్యవహారాలన్నీ పూకటివేలతో సహా పెకిలించి మరీ ప్రజలకి పరిచయం చేస్తున్నాడు అన్నదాత గురించి ఏం చెప్పాడు సేద్యం అయిపోయింది ఎలా బిగించేశాడు ఒక రాయలసీమ కవి ఆయన రాసిన కవితని ప్రస్తావన చేశాడు రైతు గురించిన రైతు బాధల గురించి మాట్లాడుతూ సేద్యం అయిపోయింది అమ్మ మెళ్ళో పుస్తల తాడు అది కాస్త పసుపు కొమ్మైపోయింది చెల్లి చెవికి ఉండే కమ్మలు జొన్న బెండలైపోయినాయి తమ్ముడు ఇటుకబట్టిల్లో కాలిన ఇటుగా మారాడు నువ్వు ఎంగిలాకు వెయ్యావు ఈ దేశానికి అన్నం పెట్టిన నీ తాత బస్ స్టాండ్లో బిచ్చబెత్తుకుంటున్నాడు ఎంత కళ్ళకు కట్టేట్టు వివరించాడు పవన్ కళ్యాణ్ సగటు పేదవాడి జీవనం ఈ ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్లో ఎలా అస్తవ్యస్తమైపోయిందో ఆ కుటుంబం ఎలా ఛిద్రమైపోయిందో రాయలసీమ కవిని ఉటంకిస్తూ ఆయన చెప్పిన కవితతోటి గాజువాక ఊగిపోయింది అంటే జన హృదయాల్ని టచ్ చేయటంలో ఆయన ఎక్స్పర్టైజ్ సాధించారు ఇదేదో రాసికొచ్చి చెప్పిన కవిత కాదు ఆయన ఆయన కదిలిపోయిన తర్వాత జనానికి షేర్ చేసిన కవిత ఒక రకంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావాలని ఆ నాలుగైదు లైన్లలో రాయలసీమ కవి చెప్పిన దాన్ని ఉటంకిస్తూ ఈయన చెప్పడం ద్వారా ఎలా ఉంది ఈ రాష్ట్రం పరిస్థితి అని చెప్పడం ఇంకొకటి ఆర్థిక నేరగాళ్లకు ఆయన హెచ్చరిక జారీ చేశారు స్థలాలు కబ్జా చేసి అవి కోర్టు కేసుల్లో ఉండగానే దాని మీద ఆకాశహర్మ్యాలు నిర్మిస్తే చావు దెబ్బ తినాల్సి వస్తుంది గుడిగాములో నిర్మించిన అక్రమ కట్టడాలను హైకోర్టు డైరెక్షన్స్తో ఎలా కూల్చి చేశారో అలాంటి కూల్చివేత మరో ఆరు నెలల తర్వాత ఉంటుంది జాగ్రత్తగా ఉండండి ఒళ్ళు దగ్గర పెట్టుకోండి అలాగే బ్యాంకర్స్కి కూడా సజెషన్ ఇచ్చారు ఇలాంటి రియల్ ఎస్టేట్ కంపెనీలకో ఇన్ఫ్రా కంపెనీలకు బిల్డర్లకో మీరు లోన్స్ ఇస్తే రేపొద్దున అది మీ మెడకు కూడా చుట్టుకుంటుందని చెప్పారు నమ్మి వారిని మోసపోయి ఫ్లాట్లు ప్లాట్లు కొనొద్దని చెప్పి ప్రజలకు కూడా హెచ్చరిక చేశారు ఎందుకంటే ఖచ్చితంగా వైజాగ్ సిరిపురం జంక్షన్లో ఎంపీ గారి ఆధ్వర్యంలో నిర్మితమవుతున్న ఆకాశహర్మాల వివాదాస్పద స్థలంలో నిర్మితమవుతున్న వాటి గురించి ఆయన ప్రస్తావన చేశారు రౌడీ ఎంపీలుంటే ఇలాంటి దుస్థితే ఉంటుందని కూడా హెచ్చరిక చేశారు సో మారాల్సింది ఓటర్ నాయకుడు రెడీగా ఉన్నాడు అక్కడ ఆయన స్వచ్ఛంగా ఉన్నాడు లోపల ఏ కల్మషం లేదు ఏ అవినీతి సంపదన లేదు ఏ సీబీఐ కేసు లేదు సో ఎంత ట్రాన్స్పరెంట్గా తెల్ల కాగితంలా ఉన్నాడో ఆ తెల్ల కాగితాన్ని తీసుకొచ్చి రేపు ఆరు నెలల తర్వాత అధికారంలో కూర్చోబెట్టండి నేనే నెక్స్ట్ సీఎం అని ఒక మెసేజ్ పంపించాడంటే ఎంత కాన్ఫిడెన్స్ ఉంటుందో వేరే చెప్పాల్సిన అవసరం లేదు మరొక అంశం దేవాలయాలకు సంబంధించి దేవాలయాల్లో అర్చక వ్యవస్థకు సంబంధించి కూడా ప్రస్తావన చేశారు పవన్ కళ్యాణ్ ఏమని అన్నవరం దేవాలయంలో పురోహికు పురోహితుల మూకుమ్మడి వేలం ఎలా చేస్తారు భీమవరం స్వామి ఆలయంలో అర్చకుడి మెడలో యజ్ఞోపవితం ఎలా తించేస్తారు ఎవరి కళ్ళల్లో ఆనందం కోసం ఇదంతా చేస్తున్నారు దేవాలయాల జోలికి వస్తే హిందూ ధర్మం జోలికి వస్తే ఊరుకునేది లేదని ఓపెన్ వార్నింగ్ ఇచ్చారు ఇది ఖచ్చితంగా ఏంటంటే జనసేన బీజేపీ కాంబినేషన్లో వారి ఐడియాలజీ ఒకటే లైన్లో వెళ్తోంది అని చెప్పడానికి నిదర్శనం తన జాతీయ భావాన్ని ఒక ప్రాంతీయ పార్టీ నాయకుడిగా లీడర్గా తనకున్న జాతీయతా భావాన్ని ఆయన ప్రతి చోటా చెప్పుకుంటూనే వస్తూ ఉన్నారు ఇంతేకాదు ఇంకేమేమి స్పృశించారు రేపు పొద్దున ఇవాళ ఋషికొండ బోడిగుండు చేసేశారు పొద్దున ఏదన్నా ప్రకృతి విపత్తులు సంభవిస్తే వైజాగ్ సిటీని అతలాకుతలం చేస్తే ఎవరు బాధ్యులు బోడిగుండు చేసిన వారు బాధ్యులా లేకపోతే దాని వల్ల బాధితులుగా మారే వాళ్ళు బాధ్యుల ఆలోచించుకోండి మీ విజ్ఞతకు వదిలేస్తున్నానన్నారు పోలీసు కాల్పుల్లో చనిపోయిన ఒక మత్స్యకారుడి కుటుంబాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు గాజువాకలో ఒక వలంటీర్ చేతిలో చనిపోయిన ఒక వృద్ధురాలి ఇంటికెళ్ళి వాళ్ళని పరామర్శించారు ఇన్ని చేశాడు సామాన్యుణ్ణే ఆయన దగ్గరికి చేర్చుకుంటున్నాడు సామాన్యుడి కోసమే ఆయన పనిచేస్తున్నాడు మీరు సైన్యంగా ఉన్నప్పుడే నేను సేనాని మీ సైన్యం అంతా కన్సాలిడేట్ అయితేనే నేను యుద్ధం గెలుస్తాను మీరు కన్సాలిడేట్ అవ్వండి అప్పుడు నేను సీఎం అవుతాను నెక్స్ట్ సీఎం నేనే అని మెసేజ్ పంపడం ద్వారా కార్యకర్తల్లో కాన్ఫిడెన్స్ ఇంబాయిబ్ చేయగలిగాడు అది పవన్ కళ్యాణ్ ప్రత్యేకత ఎక్కడన్నా తడువుకున్నాడా ఎక్కడైనా ఒకటికి రెండుసార్లు రిపీట్ చేసుకున్నాడా రిహార్సల్స్ ఉన్నాయా అన్నీ స్పాంటైనియస్గా ఆయన చెప్పినవే కాకపోతే బోల్డ్ అంత హోంవర్క్ చేసుకున్నాడు ఆయన ఒక్కొక్క అంశానికి సంబంధించి వైజాగ్ స్టీలకు సంబంధించి ఆయన నిలదీసిన దానికి వైసీపీ ఎంపీల దగ్గర సమాధానం లేదు నిరుత్తరులయ్యారు ఒక రకంగా స్పీచ్లెస్ అయ్యారు డంబ్ అయ్యారు ఏ ఇరవై రెండు మంది లోక్సభలో ఇంకొక ఏడెనిమిది మంది రాజ్యసభలో మొత్తంగా ఒక ముప్పై ముప్పై రెండు మంది ఉన్నట్టున్నారు వీరందరూ పలకార్డులు కూడా పట్టుకోలేని పరిస్థితి స్టీల్ ప్లాంట్ గురించి అదే ఆయన నిలదీసింది స్వచ్ఛంగా ఉంటే ప్రధానమంత్రి కానీ హోంమంత్రి కానీ ఎవరినైనా కలుస్తారు మీలో స్వచ్ఛత లేదు మీకు కేసుల భయం అందువల్ల ఇది వదిలేసి మిగిలినవన్నీ మీరు మాట్లాడేస్తుంటారు మరి వాళ్ళు ఎందుకు పట్టించుకుంటారు జనసేనకు చట్టసభల్లో ప్రాతినిధ్యం ఉండి ఉంటే ఈ వాయిస్ చాలా బలంగా వెళ్ళి ఉండేది అదే ఆయన పదే పదే చెప్తున్నారు జనసేన ఎంపీలు పార్లమెంట్లో ఉంటే ఇది ఖచ్చితంగా అడిగి దీనికి ఒక సామరస్యమైన పరిష్కారం చూపించే ప్రయత్నం తమిళనాడులో సేలం ఉక్కు పరిశ్రమని వారు ఎలా కాపాడుకున్నారు రాజకీయ పార్టీలకు అతీతంగా సంఘటితమయ్యందరూ అది మనం ఎందుకు చేయలేకపోతున్నాం అది తమిళనాడు వ్యవహారం ఒరిస్సాలో నిధులు ఎలా తెచ్చుకోగలుగుతున్నారు స్వచ్ఛత నవీన్ ఉన్న పేరు సాంక్టిటీ ఇవన్నీ లోపించిన మన ప్రభుత్వాలు ఎక్కడి నుంచి తీసుకొస్తాయి నిధులు ఎక్కడి నుంచి స్టీల్ ప్లాంట్ గురించి పోరాడే వాయిస్ వస్తుంది బావిలోంచి ఒక గొంతుకు వినిపించి మేము అడిగామంటే అడిగామనిపించుకోవటం కాదు కదా నిలదీయాలి మీకు ఇది ఉంది ఓకే బీజేపీ పరిపూర్ణమైన మెజారిటీ సాధించిన ఉంటే మీకు మెడలు వంచడం సాధ్యం కానప్పుడు మీకున్న చర్చల పరిష్కారం ద్వారా మాకు ఇది ఇచ్చి తీరాలి అని అడిగే ఒక ధైర్యం కూడా మీరు చేయలేకపోయారా ధైన్యంలోకి వెళ్ళిపోయారా అని ప్రశ్నించారు స్టీల్ ప్లాంట్ వ్యవహారంలో తాను హోంమంత్రితో ప్రధానమంత్రితో చెప్పాల్సింది చెప్పాను తనకి వారితో ఉన్న సాన్నిహిత్య దృశ్య వారు కూడా చాలా పాజిటివ్గా రెస్పాండ్ అవుతున్నారు ఇది కేవలం ఒక పరిశ్రమ కాదు ఒక భౌతిక కట్టడం కాదు ముప్పై రెండు మంది ప్రాణాలు అర్పిస్తే వచ్చిన ఒక అద్భుతమైన వ్యవస్థ స్టీల్ ప్లాంట్ సో అందువల్ల ఈ విషయంలో భావోద్వేగాలు అటాచ్ అయి ఉన్నాయి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ఆంధ్రుల ప్రైడ్ని దయచేసి తస్కరించవద్దు అని తాను చెప్పాలనుకున్నది చెప్పారు సో ప్రతిదీ సూటిగానే ఉన్నాడు ప్రతిదీ స్పష్టంగానే ఉన్నాడు క్లారిటీ ఇచ్చాడు పాలక వైసీపీకి క్లారిటీ ఇచ్చాడు ప్రతిపక్ష హోదాలో ఉన్న తెలుగుదేశానికి ఎమర్జింగ్ ఫోర్స్ పవన్ కళ్యాణ్ రుచి చూడాల్సిందే ఆ టేస్ట్ ఎలా ఉంటుందో ఒక ఆరు నెలల తర్వాత అందరికీ తెలుస్తుంది